నా పేరు వడిగిన శివశ్రీ సార్. ముందుగా మీడియా మిత్రులకి, వచ్చినటువంటి జనసేన నాయకులందరికీ వందనాలు సార్. మరియు అఖిలపక్ష సమావేశంలో వీళ్ళందరూ నా కొరకు వచ్చి నన్ను ఈ యొక్క తప్పుడు కేసు నుంచి నన్ను బయటికి పంపించడానికి సహకరించారు సార్. ముందుగా వాళ్ళందరికీ నిజంగా నాకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మేము అతి సామాన్యులం సార్. ఒక సామాన్యుడికి ఇల్లు అనేది ఎంత పెద్ద విషయమో అందరికీ తెలుసు సార్. చూస్తున్నటువంటి ప్రజలందరికీ తెలుసండి. ఆ ఇంటి కోసం మేము ఎంతగా న్యాయ పోరాటం చేస్తున్నామో, మేము ఇల్లీగల్గా దేనికి మేము పాల్పడలేదు సార్. మేము కేవలం పవన్ కళ్యాణ్ గారిని కలిశానని, మా ఇళ్ళ సమస్య గురించి ఆయన చెప్పుకున్నానని చెప్పి వచ్చిన రోజు నుంచి ఎన్ని వేధింపులో, ఎన్ని బెదిరింపులో, అసలు మానసికంగా ఎంతగానో కృంగదీసేశారు సార్. అయినా సరే మేము తట్టుకుని ఉన్నాను సార్. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారంటగా ఆయన ఇస్తాడు వెళ్ళి తీసుకోండి, ఏకవచనంగా సార్, అసలు ఆ మాటలతో మమ్మల్ని అసలు మానసికంగా చాలా బాధ పెట్టారండి. నన్నైతే నిన్ను రోడ్డుకు లాగుతాను, నిన్ను నీ పరువు తీస్తాను, నిన్ను అందరిలోనూ అవమానపరుస్తానని చెప్పేసి పార్టీ కార్యకర్తల ద్వారా నన్ను బెదిరించారండి. మీడియా ముందు చెప్తున్నాను సార్, నేను 18,000 రూపాయలు ఉద్యోగం చేసేటువంటి నేను ఆ ఉద్యోగం చేయటం మానేసి నేను వాలంటీర్గా జాయిన్ అయ్యాను సార్. సీఎం గారు మీకు తెలియాలి, స్థానికంగా నాయకులు ఎంత చేస్తున్నారో మీకు తెలియాలి సార్. ఇష్టపడి నేను చేస్తున్నటువంటి వాలంటీర్ని రిజైన్ చేసి నేను బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశాను అంటేనే మీ పరిపాలనలో ఎంత అవినీతి జరుగుతుందో మీకు తెలియాలి సార్. మీకు తెలిసిద్దనే మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాను సార్. నేను ఆ సార్ మాకు భరోసా ఇచ్చారని, పవన్ కళ్యాణ్ గారి మూలంగా నా సమస్య, మా కట్ట మీద ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్య మీ దృష్టికి వచ్చింది అనేటువంటి సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే అది తప్పంటండి. మీ పార్టీ కార్యకర్తల కింద ఉన్నటువంటి కుర్రాళ్ళు ఎంత బెదిరించారో సార్ మీకు తెలియదు సార్. అయినా సరే మేము తట్టుకున్నాం. ఎందుకని తట్టుకున్నామంటే మాకు గూడు అనేది ఏర్పడింది, ఎంత హింసించినా ఇల్లు ఇస్తారులే అనేటువంటి నమ్మకంతో ఉన్నాం సార్. కానీ ఈ రోజున మీ యొక్క పార్టీ కార్యకర్త అయినటువంటి పలగాని శివాజీ చేత, వాళ్ళ అమ్మగారి చేత, పలగాని భాగ్యలక్ష్మి గారి చేత నా మీద తప్పుడు కేసు అనేది నమోదు చేశారు సార్. నిన్న ఎవరు నా మీదకు వచ్చారు, ఆడవాళ్ళమని కూడా లేకుండా మా మీదకు వచ్చి నన్ను గుంజి చేపట్టుకుని గుంజి సీఎం గారి ఇంటి పరిధిలో ఉన్నటువంటి ఒక మహిళనైనటువంటి నాకే ఇటువంటి పరిణామం ఎదురైందంటే ఇంకా రాష్ట్రంలో ఆడవాళ్ళ పరిస్థితి ఏంటనేది మీరు ఒకసారి ఆలోచించండి సార్. సార్ మేము అబద్ధాలు ఆడట్లేదు, మాకు అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. మేము స్కామ్లు చేయట్లేదు, మేము వేరే డబ్బుల కోసము, నిధుల కోసం మేమేమి ఎవరిని పోరాటలేదు సార్. కేవలం మాకు ఇస్తున్నటువంటి ఇల్లు విషయంలో మేము అడుగుతున్నాం సార్, న్యాయబద్ధంగా అడుగుతున్నాం. మేము రూల్స్కి అనుసరించి అడుగుతున్నాం సార్, రూల్స్ని అధిగమించి మేము అడగట్లేదు సార్. సార్ మీరు ఆలోచించాలి, ఎందుకు ఇలా జరుగుతుంది? నా ఇంటికి పరిధిలో ఉన్నటువంటి వారు ఎందుకు ఇలా బయటకు వస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించాలి సార్. ఆలోచించండి, మీరు అధికారులను పిలిపించండి, స్థానికంగా ఉన్నటువంటి మమ్మల్ని కూడా పిలిపించండి సార్. ఎవరు నిజాలు చెప్తున్నారు ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మా ఇల్లులు తీసేసి, స్థలాలు కేటాయించి, ఇల్లులు కట్టించి ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాట ఇచ్చారు సార్. స్థానికంగా వేణుగోపాల స్వామిరెడ్డి గారు మాట ఇచ్చారు సార్. ఈరోజు మాట తప్పారు సార్. మాట తప్పనటువంటి, మడం తిప్పనటువంటి ప్రభుత్వం అని మీరు అన్నారు సార్. మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి మాకే మీరు న్యాయం చేయలేకపోతే ఇంకేం సార్? ఎవరిని అడగాలి సార్? ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? న్యాయం జరిగిద్దనే నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళానండి, న్యాయం జరిగిద్దనే టీడీపీ అధికారుల దగ్గరికి వెళ్ళానండి, న్యాయం జరిగిద్దనే సిపిఎం పార్టీ కార్యకర్తల దగ్గరికి వెళ్ళాను సార్. సార్ ఇంత చేసినా కూడా మీలో ఎటువంటి చలనం లేదంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, దేవుడు నాకు సహాయం చేస్తాడని చెప్పేసి మీరు ఎన్నో మార్లు మీ ప్రసంగాల్లో దేవుడిని ఉచ్చరించి మాట్లాడారు సార్. ఆ దేవుడు మీ మనసుని కదిలించట్లేదా చెప్పండి? పేదవాళ్ళం సార్, మేము ఎంత పేదవాళ్ళం అంటే ఈరోజు పనికి వెళ్తే రేపొద్దున తినేటువంటి పేదవాళ్ళం ఉన్నాం సార్ కట్ట మీద. వాళ్ళు ఏడుస్తూ ఖాళీ చేసి వెళ్ళారు. నిన్న ఇల్లు కూల్ చేస్తుంటే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, నేను దర్వాజాలు తీసుకోవాలయ్యా, కిటికీలు తీసుకోవాలయ్యా, రేకులు తీసుకోవాలయ్యా, రాళ్ళు తీసుకోవాలయ్యా అని చెప్పేసి బతిమలాడుతుంటే ఆ పెద్ద ఆవిడ్ని తోసేసి, అయ్యా సచివాలయం సిబ్బంది వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు సార్? పోలీసులని తీసుకొచ్చారు సార్, సచివాలయం సిబ్బంది వాళ్ళు లాగటం ఏంటి సార్? ఆవిడ్ని లాగేసి పక్కకు తోసేసి క్రేన్ పెట్టి ఆవిడ ఆ ఇల్లుని పడగొట్టేశారు సార్. పడగొట్టేస్తే వాళ్ళు వచ్చి చెప్పుతుంటే, వాళ్ళ అబ్బాయి వచ్చి ఏడుస్తూ మాకు వాళ్ళ బాధని చెప్తుంటే మేము అక్కడ నుంచి ఉన్నటువంటి మా మీదకి మీ పార్టీ కార్యకర్త వచ్చి నా మీద దాడి చేశారు సార్. నా మీద
పక్కన ఉన్నటువంటి మహిళల మీద కూడా దాడి చేశాడు సార్. దాడి చేసి అసలు చెప్పుకోలేనటువంటి పదాలతో దూషించాడండి. మమ్మల్ని రోడ్డుకి లాగుతారని చెప్పేసి, మమ్మల్ని బాధ పెడతారని చెప్పేసి నాకు ఎంతో భయంగా ఉంది సార్, ప్రాణ భయం కూడా సార్. మొన్న 19వ తారీఖు సాయంత్రం కానిస్టేబుల్ గారు, తాడేపల్లి కానిస్టేబుల్ గారు ఫోన్ చేసి సీఏ గారు మాట్లాడాలంటే వచ్చాను సార్. వస్తే ఎస్ఏ గారు ఏం చెబుతున్నారంటే, అమ్మ నువ్వు సైలెంట్గా ఉండు, లేదంటే ఈరోజు నిరుద్యోగులు సీఎం గారు ఇల్లు ముట్టడిస్తున్నారని చెప్పేసి 32 మంది మీదని మేము కేసు పెట్టాము. అందులో 2 ముగ్గురు స్టూడెంట్స్ ఉంటారు, మిగతా వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అలాగే నీ మీద కూడా కేసులు పెట్టాల్సి వచ్చిందని చెప్పేసి బెదిరించారు సార్. ఆ బెదిరింపులకి నేను చాలా భయపడ్డాను సార్. అప్పుడు వెంటనే నా కొరకు అఖిలపక్షంలో ఉన్నటువంటి నాయకులందరూ వచ్చారు సార్. వాళ్ళు వచ్చిన తర్వాతే నన్ను బయటికి పంపించారు సార్. 10 గంటలకి నన్ను బయటికి పంపించారు సార్. సాయంత్రం 6:30కి వస్తే రాత్రి 10 గంటలకు బయటికి పంపించారు సార్. ఇటువంటి న్యాయం లేనటువంటి పరిపాలనలో ఏ సామాన్యుడు జీవించలేడు సార్, ఏ సామాన్యుడు జీవించలేడు. మా డిమాండ్ ఒకటే సార్, మా కట్ట మీద ఇల్లులు తీసేస్తే 2 సెంట్లు స్థలం ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి మమ్మల్ని పంపిస్తామన్నారండి. ఇప్పుడు ఆ మాట ప్రకారం నిలబట్లా. కాంపెన్సేషన్ ఇస్తామన్నారు సార్. కాంపెన్సేషన్ ఎవరికి ఇల్లు కట్టుకునేటువంటి కాంపెన్సేషన్ ఇచ్చారా సార్? ఇవ్వలేదు. ప్రతి ఇంటికి 5 లక్షల నుంచి 6 లక్షల రూపాయలు అనేది ఇప్పుడు అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్. ఎవరు ఇస్తారు సార్ అప్పు? పోనీ మీరు ఇచ్చినటువంటి పట్టాలని బ్యాంకులో పెట్టుకుంటే కనీసం లోన్ కూడా రాదు. ఆ పట్టాలు దేనికి పనికిరావని చెప్పేసి చెప్తున్నారు సార్ బ్యాంక్ మేనేజర్లు. ఎక్కడికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి సార్? ఎక్కడ కట్టుకోవాలి సార్? అక్కడ వాటర్ లేవు, కరెంట్ లేదు, రోడ్డు సదుపాయం లేదు. ఎక్కడో పొలాల్లో ఇచ్చారండి స్థలాలు. అక్కడికి ఆడవాళ్ళు సాయంత్రం 4:30 5 దాటితే వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి చోటని ఇచ్చారు సార్. మీరేమో ప్రజల మధ్య వచ్చి ఇల్లు కట్టుకుని ఉన్నారు సార్. మమ్మల్ని ఏమో అడవుల్లో పడేశారు సార్. మేము సామాన్యులం సార్, అతి సామాన్యులం. మాకు న్యాయం జరిగితే చాలు సార్. ఈరోజు నా మీద దొంగ కేసు పెట్టినా నేను ఎందుకని అడుగుతున్నానంటే, ఈ విషయాన్నైనా సరే మీరు సీరియస్గా తీసుకుని ఇట్లా ఒక మహిళ మీద దొంగ కేసులు బనాయించి చేసే ప్రభుత్వం అని చెప్పేసి మీ ప్రభుత్వం మీద మచ్చ రాకుండా ఉండాలంటే మీరు మాకు న్యాయం చేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. అక్కల్లారా, అమ్మల్లారా, చెల్లెల్లారా అని అడిగితే మేము అవకాశాలు ఇచ్చాం సార్. ఈ ఒక్క అవకాశంతోనే మీరు పోగొట్టుకునేటట్టున్నారు సార్. అది మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. ఈ రోజున శివశ్రీ నా అమ్మాయిని గత 3 రోజులుగా అధికార బలంతో పోలీసు వారు చేత ఇబ్బంది పెట్టి తెస్తా ఉన్నారు. దయచేసి అసలు ఇష్యూ ఏంది, అసలు మీరు ఎందుకు చేస్తున్నారు? అక్కడ అమరారెడ్డి కాలనీలో ఉన్నటువంటి ఇల్లు కూల్చేత సమయంలో అమ్మాయి మాకు న్యాయం జరగాలని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి చెప్పిన క్రమంలో ఆ రోజు నుంచి అమ్మాయి కక్షపూరితంగా అమ్మాయి మీద అనవసరమైన కేసులు బనాయించి ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి అమ్మాయికి పూర్తిగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మేమంతా అండగా ఉంటాం. అలాగే ఇప్పుడే కలెక్టర్ గారు పిలిపించారు, మేము చెప్పున్నాం, మేము ఎంక్రోజ్మెంట్ని ప్రోత్సహించాం. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు చాలా స్పష్టంగా ఉంటాయి, ప్రజలకి న్యాయం జరగాలి, అదేవిధంగా ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పి ఈ క్రమంలో 1-6 నెలల సమయం మాత్రం వారికి ఇవ్వండి. దయచేసి వాళ్ళ ఇల్లు మీరు ఏదైతే స్థలాలు ఇచ్చారో వాళ్ళకి వేసుకొని వెళ్ళిపోతారు. అలాగే వాళ్ళ నష్టపరిహారం ఒకసారి మళ్ళా మీరు దానికి క్షుణ్ణంగా ఎటువంటి పక్షపాత ధోరణి పోకుండా పరిశీలించి న్యాయం చేయాలి, మీరు విచారించని చెప్పి అదొకటి కోరి ఉన్నాం. అలాగే కొంతమందికి ఇల్లులు రాలేదు, అవి కూడా మీరు ఆలోచించి ఒకసారి విచారించి దయచేసి ఈ గవర్నమెంట్ వారు వారి చేతిలో ఉంది కదా, వారు దయచేసి అర్థం చేసుకొని వారికి న్యాయం చేయాలని చెప్పి మా జనసేన పార్టీ పోరాడుతూ ఉంది.